హాయ్ అండి ఇప్పుడు మీరు వింటున్నది వసుంధర షార్ట్ స్టోరీస్ నుంచి పెంపుడు కొడుకు కథ నాకు పిల్లలు లేరు బంధువుల పిల్లలైతే చాలా ఇబ్బందులు ఉంటాయని అనాథ శరణాలయం నుంచి ఓ పిల్లాన్ని తెచ్చుకుని పెంచుకోసాగాను నా భార్య మాలతి వాడిని కన్నబిడ్డ కంటే అబ్బురంగా చూసుకునేది మా ఇంటికి తెచ్చుకున్నప్పుడు వాడి వయసు ఐదు ఏ ముహూర్తాన వాడు మా ఇంట్లో అడుగుపెట్టాడో కానీ వాడు వచ్చిన మూడు సంవత్సరాలలో మాలతి ఓ మగబిడ్డను కన్నది ఆ పైన మరో సంవత్సరానికి ఆమె ఆడబిడ్డను కూడా కన్నది మాకు పిల్లలు కలిగాక నాకు పెంపుడు కొడుకు రఘు మీద ఆసక్తి తగ్గింది ఏం చేద్దామని మాలతిని అడిగాను వాడి పాదం మంచిది వాడికి అన్యాయం చేయకూడదు వాడు మన బిడ్డల్లో ఒకడుగా ఉంటాడు అంది మాలతి రఘు ఇప్పటికీ మమ్మల్ని అమ్మ నాన్న అని పిలుస్తూ ఉంటాడు ఇంట్లో మేము వాణ్ణి గౌరవంగానే చూస్తున్నాము పైగా ఇంటి పనులకు వాడెంతో ఆసరాగా ఉంటున్నాడు పిల్లల సంరక్షణ చూడ్డానికి కూడా వేరే మనిషిని ఉంచుకోనవసరం లేకపోయింది పిల్లలు పుట్టాక కూడా రఘు వంటి వాడిని ఆదరించగలుగుతున్న నా విశాల హృదయాన్ని ఎందరో అభినందించేవారు ఆ అభినందనల గురించి రఘు వినేలా మారతికి చెప్పి ఎంతో ఆనందించేవాణ్ణి రఘుకి పన్నెండేళ్లు వాడంటే నాకు ద్వేషం లేదు కానీ చాలా విషయాల్లో వాడి బుద్ధులు మంచివి కాదు ఇది నాకు చాలా బాధగా ఉండేది వాడికి మేం తప్ప ఎవరూ లేరు మేం పొమ్మంటే ఇల్లు వదిలి బయటికి పోవాలి అడుక్కు తినాలి నేను వాడికి లోటేమీ చేయటం లేదు తిండి పెడుతున్నాను బట్టలు కుట్టిస్తున్నాను చదువు చెప్పిస్తున్నాను ఇన్ని చేస్తున్నందుకు వాడికి కృతజ్ఞత లేదు పని చెప్తే చదువుకోవాలంటాడు పిల్లల్ని చూడమంటే విసుక్కుంటాడు వాళ్ళు అల్లరి చేస్తే కొడతాడు కూడా అలాగని వాళ్ళని ద్వేషించడు అప్పుడప్పుడు వాళ్ళని ఎత్తుకుని ముద్దు చేస్తాడు వాడి ఆటలు చాలా మోటుగా ఉంటాయని మాలతి తిట్టేది ఒకసారి బాబు వాడి నోట్స్ చింపేశాడు రఘు బాబుని కొట్టాడు మాలతి వాడిని తిట్టింది వాడు నా నోట్స్ చింపేశాడు అన్నాడు రఘు కొడితే తెలుస్తుందా వాడికి అన్నది మాలతి మరి నిన్న పాలగిరిని లాగినందుకు తెలుస్తుందనే కొట్టావా అన్నాడు రఘు ఆ విషయం చెప్పినందుకు ఆమెకు కోపం వచ్చి రఘును మళ్ళీ కొట్టి నోట్స్దే ఉంది మళ్ళీ కొనబడతాగా అంది అందులో రాసుకున్నవి రాసి పెడతావా మాలతి వాణ్ణి మళ్ళీ కొట్టింది ఈ విషయాలన్నీ తెలిసాక నేను రఘును మరోసారి కొట్టి ఏమైనా సహిస్తాను కానీ ఎదిరించడం సహించను నేను అన్నాను ఆ తర్వాత వాడు మళ్ళీ మాలతిని ఎదిరించలేదు నేను ప్రతిరోజు వాడి జీవితం ఎంత హీనమైందో మాతో మంచిగా ఉండటం వాడికి ఎంత అవసరమో వివరించి చెప్తుండేవాణ్ణి క్రమంగా వాడిలో మార్పు వచ్చినట్లే కనబడింది ఆ తర్వాత రఘు బుద్ధిమంతుడయ్యాడని మాలతి నాకు చెప్పింది నేను ఎంతో సంతోషించాను అదే మాట కిషోర్ కూడా అన్నప్పుడు ఇంకా సంతోషించాను కిషోర్ నా స్నేహితుని కొడుకు వాళ్ళు మా ఇంటికి తరచుగా వస్తూ ఉండేవారు కిషోర్కి రఘుకి క్షణం పడేది కాదు కిషోర్ తల్లిదండ్రులకు ఆ కారణంగా రఘు అంటే నచ్చేది కాదు వాళ్ళు రఘుని తిట్టేవారు నేను మాలతి కూడా వాళ్ళనే సపోర్ట్ చేసేవాళ్ళం అప్పుడప్పుడు వాళ్ళు రఘు అంతస్తును గుర్తు చేసేవారు రఘుకు చాలా కోపం వచ్చేది ఒకసారి వాడు వాళ్ళని ఎదిరించాడు మా అమ్మ నాన్న నన్నేమన్నా పర్వాలేదు కానీ మీరెవరు నన్ను అనడానికి కిషోర్ తల్లిదండ్రులకు చాలా కోపం వచ్చింది వారికి వాడి పట్ల ద్వేషం కూడా పెరిగింది కేవలం రఘు కారణంగానే వాళ్ళు మా ఇంటికి రాకపోకలు తగ్గించారు ఎందుకంటే రఘు నాకు పెంపుడు కొడుకు కావచ్చు కానీ నా ఇంటి పేరు సంతరించుకుని నాకు అదృష్టం తీసుకుని వచ్చిన పెద్ద కొడుకు వాడు రఘు అన్నట్లు మేము మేము ఎన్నైనా అనుకుంటాం కానీ వాళ్ళు వాడిని ఎందుకు అనాలి అయితే రఘు కిషోర్తో స్నేహంగా ఉంటే బాగుండునని మనసులో ఉండేది వాడితో మంచిగా ఉండమని రఘుకి చెప్పేవాడిని ఇప్పుడు రఘు కిషోర్తో కూడా స్నేహంగానే ఉంటున్నాడు కిషోర్ వాడిని రెచ్చగొట్టినా సహిస్తున్నాడు క్రమంగా కిషోర్కి వాడికి మంచి స్నేహమైంది ఇప్పుడు రఘు అన్ని విధాలా మంచి బాలుడు ఏ తల్లిదండ్రులైనా గర్వించదగ్గ విధంగా ఉన్నాడు అందుకు నాకెంతో సంతోషంగా ఉంది ఒకరోజు వాడు నేను కలిసి బజార్కి వెళ్ళాం మర్నాడేదో పండగ చాలా కొనవలసి ఉంది ఇంకా కొనడం మొదలుపెట్టనే లేదు ఎవరో యాక్సిడెంట్ అని అరిచారు నేను కంగారు పడ్డాను పక్క సందులో యాక్సిడెంట్ జరిగిందట యాక్సిడెంట్ అనగానే పరుగున వెళ్ళి చూడటం మానవ సహజం అలాగే నేను వెళ్ళాను తప్పితే ఆ యాక్సిడెంట్కు గురైంది నా స్నేహితుడి కుటుంబమని నాకు తెలియదు రిక్షాలో ఉన్నారు కిషోర్ వాడి తల్లిదండ్రులు రిక్షాని ట్రక్కు గుద్దేసింది రిక్షావాడు అప్పటికప్పుడే చచ్చిపోయాడు రిక్షాలోని ముగ్గురికి బలంగా దెబ్బలు తగిలాయి వాళ్లను హాస్పిటల్కు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి వాటిలో నేను పాల్గొన్నాను ఈ సన్నివేశం నన్ను బాగా కదిలించింది ఇంటికి వెళ్ళి ఈ విషయం అమ్మకు చెప్పిరారా రఘు అంటూ రఘు వంక చూసి ఆశ్చర్యపడ్డాను వాడి కళలో మెరుపు సంతృప్తి అంటే ఈ ప్రమాదానికి వాడు చాలా సంతోషిస్తున్నాడా నేను హాస్పిటల్లో కాసేపు ఉండి ఇంటికి వెళ్ళాను ఎలా ఉందండి వాళ్లకు అన్నది మాలతి రఘు చెప్పలేదా చెప్పాడు కిషోర్ బ్రతకపోవచ్చునన్నాడు వెధవ ఆ వార్త చాలా ఉత్సాహంగా చెప్పాడు అన్నది మాలతి పిల్లల అసూయ చాలా ప్రమాదకరమైంది వీడు కిషోర్ చావాలని కోరుకుంటున్నాడన్నమాట కిషోర్ చస్తే తల్లిదండ్రులు ఏడుస్తారు కదా వీడికి వాళ్ళంటే మంట అదే కారణమై ఉంటుంది అని వీడు మన పిల్లల మీద అసూయ పడకుండా చూసుకోవాలి మనం అన్నాను స్నేహితుడి కుటుంబానికి జరిగిన ప్రమాదం కూడా మరిచిపోయి నాకు జరగనున్న ప్రమాదం గురించి ఆలోచిస్తున్నాను స్వార్థం చాలా బలమైనది సాయంత్రం సకుటుంబంగా హాస్పిటల్కు వెళ్ళాము అప్పటికే జరగవలసింది జరిగిపోయింది కిషోర్ బ్రతికాడు కానీ వాడి తల్లిదండ్రులిద్దరూ పోయారు ఈ వార్త వింటూనే రఘు కెవ్వు అన్నాడు వాడు బోర్న ఏడుపు ప్రారంభించాడు వాడిని ఆపడం చాలా కష్టమైంది కిషోర్ చనిపోతాడని తెలిసి ఆనందించిన రఘు తనతో శత్రుత్వం నడిపిన కిషోర్ తల్లిదండ్రులు చనిపోయారని అదే పనిగా ఏడుస్తున్నాడు అది మనసు చెలించిపోగా హృదయం కదిలిపోగా తట్టుకోలేక పసివాడు చేస్తున్న ఆక్రందనాది అప్పుడు నాకు అనుమానం వచ్చింది రఘు మనసులో వారి చావును చాలాసార్లు కోరుకుని ఉంటాడు వారు నిజంగా చనిపోగానే తన మూలంగానే వాళ్ళు చనిపోయారా అన్న అనుమానం కలిగి పశ్చాత్తాపంతో బాధపడిపోతున్నాడు కారణం అయితే వాడి మనసులో ఇంకా ఎవరి చావును కోరుకుంటున్నాడు ఆ ప్రయత్నంగా నాలో భయం ప్రారంభమైంది అప్పుడు అక్కడ చేరిన ఓ ముసలాయన రఘును సముదాయించి బ్రతకటానికి అదృష్టం ఉండాలి కిషోర్ అదృష్టవంతుడు బ్రతికాడు అతడి తల్లిదండ్రులకు ఇంకా బ్రతికే అదృష్టం లేదు అన్నాడు అదృష్టం కిషోర్ది కాదు పోయిన వాళ్ళది అన్నాడు రఘు ఇంకా ఏడుస్తూనే ఎందుకని అన్నాడు ముసలాయన పిల్లలు లేకుండా పెద్దవాళ్ళు బ్రతకగలరు కానీ అమ్మ నాన్న లేకుండా పిల్లలు బ్రతకలేరు అమ్మ నాన్న లేని జీవితం పగవాడికి కూడా కోరుకోను పాపం కిషోర్కి ఇప్పుడు ఎలా వాడెవరికో పెంపుడు కొడుకై జీవించాలి ఇంతకాలం వాడెలా బ్రతికాడో నాకు తెలుసు కానీ ఇప్పుడు వాడికి అలా సాగదు అది నేను ఊహించుకోలేకపోతున్నాను అంటూ మళ్ళీ బోరుమన్నాడు రఘు నేను దెబ్బతిన్నాను స్వార్థాన్ని ద్వేషాన్ని అసూయను అధిగమించి రఘు కిషోర్పై జాలి పడుతూ అన్న ఆ మాటలు ఎక్కడ నేర్చుకున్నాడు అవి వాడి అనుభవంలోంచి వచ్చాయా నేను నా ప్రవర్తనను సింహావలోకనం చేసుకోవాల్సి ఉన్నది అయితే ఆ క్షణంలో రఘు నా పెంపుడు కొడుకుని ఆ ముసలాయన్కు తెలియకపోతే బాగుండును అనుకున్నాను ఇదండి మరి పెంపుడు కొడుకు కథ